తిరుమల శ్రీవారిని కర్ణాటక రాష్ట్ర ఎండోమెంట్ కమిషనర్ రోహిణి సింధూరి దర్శించుకున్నారు. సైన వైద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తాము, బట్ మెయిన్ ఉద్దేశం వచ్చింది కర్ణాటక స్టేట్ చారిటీస్ అని. మైసూర్ మహారాజా టైం నుండి ఒక 7 ఎకరాలు కర్ణాటక గవర్నమెంట్ కొనింది. మైసూర్ మహారాజాలు 1400 శతాబ్దం నుండి ఇక్కడికి చాలా భక్తులు చాలా పంపించేవాళ్ళు. సో మార్నింగ్ సేవ కూడా నిత్యారతి అని ఫస్ట్ మైసూర్ మహారాజ్ తరఫున కర్ణాటక గవర్నమెంట్ ఇంద కమిషనర్ తీసుకుంటాము. 1964లో అప్పటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి వాళ్ళు కర్ణాటక భవన్ ఫస్ట్ ఫౌండేషన్ స్టోన్ వేసినారు. ఇప్పుడు చాలా దశాబ్దాల తర్వాత మేము చాలా పెద్ద మొత్తంలో ఒక 5 కాంప్లెక్స్లు 200 కోట్లతో రేపు ఆంధ్ర సీఎం జగన్ గారు మొత్తం కర్ణాటక సీఎం యడ్యూరప్ప గారు ఇద్దరు భూమి పూజ ఫౌండేషన్ స్టోన్ చేయనున్నారు. అది రేపు పొద్దున 8 గంటలకి ఈవెంట్ ఉంది. అది ముఖ్య ఉద్దేశం. సో అది స్వామివారి సేవగా భావిస్తూ 1800 భక్తులు ప్రతిరోజు